మనకున్న ఒకే ఒక ఆశాదీపం, ఒకే ఒక ఆశా కిరణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిని బలపరిచి వారిని మా వారి వెనకాల మనం నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారిని వారితో పాటు అధికారాన్ని మనకి తీసుకొచ్చి వారిని కూర్చోబెడితే ప్రజలకి న్యాయం జరుగుద్ది, మంచి రాజ్యం ఏర్పడుతుంది, మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది. సో ఇది ఈరోజు చాలా అవసరం అండి. కలలు 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 తప్ప పిరికి మొసలు తప్ప భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎప్పటికి ఎప్పటికి సీఎం గా ఎన్ని సంవత్సరాల తర్వాత? నాకు మీ సేవ చేయడం ఇష్టం, సమస్యల కోసం పోరాటం చేయడం ఇష్టం, మీకు అండగా నిలబడి ఉండటం నాకు ఇష్టం. అంటే ఈ అస్తవ్యస్త రాజకీయ పరిస్థితులు, ఈ అస్తవ్యస్త పరిపాలనా విధానాల నుంచి మనం బయటపడాలంటే చాలా మంచి నాయకులు రావాలి. మన దేశంలో 165 మంది యంగ్స్టర్స్ ఉన్నారు, 35 సంవత్సరాల లోపు మనుషులు 65% ఉన్నారు. అంటే వీరందరికీ వృత్తో కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అది చాలా పెద్ద బాధ్యత. ఎంతో నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకులు మాత్రమే అది నిర్వర్తించగలరు. అది చేయగలిగిన శక్తి మన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులకే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు దీని మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే మున్ముందు ఉద్యమాలను చూస్తారు, ప్రజా ఉద్యమాలను చూస్తారు, అలాగే ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏం జరుగుతాయో నా చేతిలో కూడా ఉండదు. అది మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ. వేరే ఎవరికి లేదని రుజువైపోయింది ఇవాళ. ఏ స్థాయిలోను వారి లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు మన కనుచూపు మేరలో ఎక్కడా కనపడలేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హింద్, జై హింద్, జై హింద్.